మానస క్రియేషన్స్ అమ్మ నాన్న మధ్యలో మధురవాణి ఇది సోదరు ప్రసాద్ వర్మ మాకు ఫ్యామిలీ కూడా బాగా కావాల్సిన వాడు మా దగ్గర హి వర్క్డ్ ఆల్సో ఇంత ముందు రాధాకృష్ణ ఉంది దిస్ ఇస్ హిస్ సెకండ్ ఫిల్మ్ అమ్మ నాన్న మధ్యలో మధురవాణి అమ్మ నాన్న మధ్యలో మధురవాణి కొంచెం దూరంగా ఉంది ఇందులో మేము మెయిన్ లీడ్స్ గా చేస్తున్నాం గౌతమ్ బాబు అండ్ సాయి ఇద్దరు కూడా దే ఆర్ యాక్టింగ్ యాస్ హీరోస్ అండ్ వాళ్ళ హీరోయిన్స్ కూడా అమ్మాయి మధుప్రియ అండ్ లావణ్య శర్మ ఇంకా పింకీ స్టార్ కాస్ట్ అంతా ఉంది దీన్ని బృందాకర్ గౌడ్ గారు ప్రొడ్యూస్ చేస్తారు బృందాకర్ గౌడ్ యంగ్ మ్యాన్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ఇట్ నేను ఫస్ట్ ఆకర్షితులైంది ఈ టైటిల్కి ఎందుకంటే కొత్తగా ఉంది మరి టైటిల్ ఎంత కొత్తగా ఉందో ఆయన యొక్క నేరేషన్ కూడా అంత అందంగా అనిపించింది నాకు ప్రసాద్ వర్మది చాలా బ్యూటిఫుల్ ఒక టూ జనరేషన్స్ మీద వెళ్ళేటువంటి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ అబ్సల్యూట్ ఒక న్యూ జానర్లో చిన్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది రెండు నేరేషన్స్ విన్నాను నేను చాలా చక్కగా ఆయన ప్రసాద్ వర్మ ఫామ్ చేసినటువంటి సబ్జెక్ట్ కానీ టైటిల్ కానీ ఇట్ కనెక్ట్స్ ఇమ్మీడియట్లీ టు పీపుల్ సో బేసిక్గా ఇది ఇవాళ ముహూర్తం అయింది తప్పకుండా ఇది ఒక మంచి ఫిల్మ్ అవుతుంది నేను నమ్ముతున్నాను జనరల్గా మేము సెలెక్టివ్నే వెళ్తున్నాం మంచి ఫిల్మ్స్ చూసి వెళ్తున్నాం మెయిన్గా ప్రసాద్ వర్మ యొక్క టాలెంట్ తర్వాత సబ్జెక్టు టైటిల్ దిస్ ఈజ్ అవర్ ఇంట్రెస్ట్ ఇది కనెక్ట్ అయింది సో ఖచ్చితంగా ఇది కాంప్రమైజ్ లేకుండా బాగా చేయాలని మంచి స్టార్ కాస్ట్తో కూడా వస్తున్నారు కుర్రోళ్ళు ఇద్దరు కూడా ఉన్నారు ఆల్ ది స్టార్ కాస్ట్ ఈస్ హియర్ సో విషింగ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ది ఎంటైర్ స్టార్ కాస్ట్ గెస్ట్లు టెక్నీషియన్స్ ప్రొడ్యూసర్స్ అందరు కూడా సో ఇది షూటింగ్ ఇవన్నీ కూడా త్వరలో చెప్తారు ఇంకా మేము ఫ్యూచర్ ప్రెస్ మీట్స్ ఉన్నాయి సో ఇట్స్ అ గుడ్ స్టార్ట్ ఇట్స్ అ లవ్లీ టైటిల్ చక్కగా రిఫ్రెషింగ్ ఉంది ఇప్పుడు వస్తున్నటువంటి ఫిల్మ్స్ టైటిల్స్కి రిఫ్రెషింగ్గా ఎంటైర్ ఫ్యామిలీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు రెండు జనరేషన్స్ కనెక్ట్ అయ్యి చూసేటువంటి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ విషింగ్ ఆల్ ద బెస్ట్ టు ద బ్యానర్ టు ద ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ అండ్ ది స్టార్ కాస్ట్ అంతే కదా రైట్ ముందుగా పెద్దలకి మీడియా మిత్రులకి నా యొక్క నమస్కారం అండి సో ఇది నా రెండో ప్రాజెక్ట్ నేను ఫస్ట్ రాధాకృష్ణ అనే మూవీ చేశాను సో అది 2021లో రిలీజ్ చేయడం జరిగింది సో మానస క్రియేషన్ బ్యానర్లో అమ్మ నాన్న మధ్యలో మధురవాణి టైటిల్తో ప్రొడ్యూసర్ బృందాకర్ గౌడ్ గారు సో ఈ ప్రాజెక్ట్ నేను డైరెక్షన్ చేస్తున్నాను ఈ సబ్జెక్టుకి నేను బిఫోర్ అనుకున్నది ఏంటంటే పవిత్ర గారు అండ్ నరేష్ గారు నేను ఒక 6 ఇయర్స్ నేను నరేష్ గారు ఫ్యామిలీలో వర్క్ చేయడం జరిగింది అసలు ఆయన ఒప్పుకుంటారా లేదా అనుకున్నాను ఆయనకు నరేట్ చేయడానికి వెళ్ళి ఫస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేయగానే క్లియర్గా చాలా బాగుంది నాన్న ఇది మనం చేస్తున్నామని ఫిక్స్ అయ్యారు సో దానికి థ్యాంక్ యూ సో మచ్ సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అట్ ద సేమ్ టైం ఇది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఈ రెండు తరాలకు కనెక్ట్ అయి ఉంటుంది సో ఈ ప్రాజెక్ట్లో స్టార్ కాస్ట్ కూడా చాలా బాగా తీసుకోవడం జరిగింది సో ఏప్రిల్ 1 వీక్ నుంచి షూట్ కంటిన్యూగా చేయడం జరుగుతుంది రెండు స్కెడ్యూల్స్లో ఫినిష్ చేస్తున్నాము అండ్ కథ నేను తీసుకొని బృందాకర్ గారి దగ్గరికి వెళ్తే ఆయన ఒక 2 డేస్ తర్వాత నేను వచ్చి వింటానండి అని చెప్పారు సో ఆయన కోసం వెయిట్ చేశాను ఆఫ్టర్ 2 డేస్ ఆఫీస్కి రావడం జరిగింది ఆయనకు కథ చెప్పిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలాగే గౌతమ్ బాబు ఇందులో హీరోగా చేస్తున్నారు అండ్ సాయి వీళ్ళిద్దరు చేస్తున్నారు సెకండ్ జనరేషన్కి సంబంధించి సో అంబిక ఫ్రమ్ ముంబై పింకీ అండ్ మధుప్రియ వీళ్ళు హీరోయిన్స్గా చేస్తున్నారు అండ్ మా డిఓపి గారికి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకంటే వాసు గారికి నాకు ఒక 20 ఇయర్స్ నుండి అనుబంధం ఉంది
చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆయన వేరే షూట్ వేరే ప్రాజెక్ట్ ఉన్నా కూడా లండన్లో అది వదిలేసుకొని వచ్చారు నేను చేస్తున్నానని. సో అందరి టెక్నీషియన్స్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ ప్రాజెక్ట్ బాగా వస్తుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా జెడ్పీ చైర్మన్ గారు పుట్టమ్మదన్న ఆయనకు ఒక కాల్ చేసి రండన్నయ్య అనగానే వచ్చారు. అందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అండ్ మాజీ ఎమ్మెల్యే మంత్ని. సో థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. ప్రసాద్ వర్మ మంత్ని మట్టి బిడ్డ, తెలంగాణ ముద్దు బిడ్డ, రెండో సినిమా అమ్మా నాన్న మధ్యలో మధురావాణి అనే టైటిల్తో నరేష్ అన్న చెప్పినట్టుగా రెండు జనరేషన్కు ఉపయోగపడే సినిమా అని వారు చెప్తా ఉన్నారు. ఈ కంప్యూటరిజంలో ఇవాళ ప్రతి ఒక్కరు కూడా అన్ని చేతుల్ని ప్రపంచాన్ని చూస్తుండ్రు కనుక మరి ఇవాళ ఈ ఈ కొత్త ప్రపంచంలో ఇటువంటి కుటుంబ సమేతంగా ఒక మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి ఈ సినిమా గొప్పగా అందరి మనసులను దోసుకుంటుందని నేను ఆశిస్తూ మంతని మట్టి బిడ్డ ఇంత గొప్పగా ఎదుగుతున్నందుకు గర్వపడుతూ వారికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా అనుభవం ఉన్నటువంటి నరేష్ అన్నకి మరి ప్రసాద్ను నమ్మి ఈ సినిమాకు బృందాకర్ గౌడు నిర్మాతగా ఉంటున్నటువంటి వారికి ఇంకా మిగతా అందరికి కూడా ప్రసాద్కు సపోర్ట్ చేస్తున్న అందరికీ మంతని ప్రజల పక్షాన వారికి అందరికీ ధన్యవాదాలు. మీకు శుభాకాంక్షలు. ఇక్కడున్న ఆల్ ది క్రూ అండ్ ఎవ్రీబడి అందరికి నమస్కారం. యాక్చువల్లీ చెప్పాల్సిందంతా నరేష్ గారు చెప్పేశారు. నేనేం చెప్తానంటే ఇప్పుడు ది లుక్అవుట్ ఫర్ ఫిల్మ్ హ్యాస్ చేంజ్డ్. సో అందుకని క్యారెక్టర్స్ మీద ఇంపార్టెన్స్ ఇస్తూ ఆ క్యారెక్టర్స్ని ఫిల్మ్లో ఇప్పుడు అమ్మా నాన్న మధ్యలో మధురవాణి అంటే ఆ క్యారెక్టర్స్ మీద ఫిల్మ్. ఇట్స్ నాట్ అబౌట్ ద హీరో హీరోయిన్ అలా కాకుండా ఓన్లీ క్యారెక్టర్స్ మీద వెళ్ళే అంటూ అలాంటి ఫిల్మ్సే ఇప్పుడు వస్తున్నాయి. అలాంటి సిచ్యువేషన్ కంటెంట్ బేస్ వస్తున్నాయి కాబట్టి దిస్ ఈజ్ అన్ అదర్ కంటెంట్ విచ్ ఇస్ ఫోకసింగ్ ఆన్ ద క్యారెక్టర్స్. ఇట్ ఇస్ నాట్ అబౌట్ ఏదో హీరో హీరోయిన్ డాన్స్ డ్రామా కాకుండా దెర్ ఇస్ అ క్యారెక్టర్స్ విచ్ ఆర్ ప్లేయింగ్ ఆల్ ద సిచ్యువేషనల్ బేస్డ్ ఫిల్మ్ అండి. సో ఇట్ ఈస్ వెరీ నైస్. యాక్చువల్లీ ప్రసాద్ వర్మ హ్యాస్ డన్ అ గుడ్ స్టోరీ అండ్ ద స్క్రీన్ ప్లే ఆల్సో ఇస్ వెరీ నైస్. సో అందుకని ఐ మీన్ లైక్ ద ఫిల్మ్ వాజ్ టేకన్ ఓవర్ అండ్ వీ థాట్ దట్ వీ విల్ డూ ద ఫిల్మ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అంబికా మేడం ఇస్ డూయింగ్ ద మధురవాణి రోల్ అండ్ గౌతమ్ సాయి అండ్ ఆల్ ద యంగ్స్టర్స్ ఆర్ ఇన్ ద ఫిల్మ్. వాళ్ళు కూడా మంచిగా హీ విల్ మేక్ దెమ్ డూ ప్రా వెల్ అని నేను అనుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు మిస్ అవర్ ప్రొడ్యూసర్ అండ్ ఆల్ ద యాక్టర్స్ హియర్ అండ్ ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ టైం చేస్తున్నారు. ఇంకా చాలా మూవీస్ చేయాలి. ఈ దిస్ షుడ్ బీ హిస్ ఫస్ట్ స్టెప్ టువర్డ్స్ ద ఇండస్ట్రీ అండ్ చాలా ఇంకా బెటర్ ఫిల్మ్స్ చేయాలి. ఆయన కూడా కంటెంట్ బేస్ ఎస్ అని ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ అండ్ ప్రసాద్ వర్మ కూడా హ్యాస్ టు డూ మోర్ ఫిల్మ్స్ బెటర్ ఫిల్మ్స్ అండ్ కంటెంట్ బేస్డ్ ఫిల్మ్స్ అని విష్ చేస్తాను. సో మీరు అందరూ వచ్చి యువర్ విషింగ్ అస్ ఆల్ ఆఫ్ అస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. మా అమ్మా నాన్నలకు వాళ్ళ ఆశీస్సులతో దేవుడి ఆశీస్సులతో ఈ యొక్క సినిమాకు నేను పూనుకున్నాను. ముందుగా మా నరేష్ అన్న గారికి అక్కగారికి అందరి ఇక్కడ ఉన్న వేదిక పైన ఉన్న అందరికీ అందులో మా మదన్నకు నా తమ్ముడు ప్రసాద్ వర్మ అన్న మనం ఒక సినిమా చేద్దామని ముందుగా నా దగ్గరికి వచ్చినాడు. అన్న ఒక సినిమా చేద్దాము మంచి స్టోరీ ఉన్నది అందులో ఆయన ముందే ప్లాన్ విజన్ ప్లాన్ చేసుకున్నాడు. నరేష్ గారి వాళ్ళ దగ్గర నేను చాలా ఏళ్ళు వాళ్ళ దగ్గర వర్క్ చేశాను. నరేష్ గారిని మెయిన్ రోల్గా బేస్ చేసుకొని మనం ఒక సినిమా చేద్దామని కథ తీసుకొని వచ్చాడు నా దగ్గరికి. వస్తే సరే తమ్ముడు ఒక ఆలోచిద్దాము, మాకు ఈ సినిమా ఫీల్డ్ ఎప్పుడు తెలియదు, మాకు మేము రియల్ ఎస్టేట్ వ్యాపారులము,
సరే చూద్దామని రెండు రోజుల తర్వాత తమ్ముడు ఆఫీస్కి వెళ్ళిన ఇలాగానే స్టోరీ విన్న తర్వాత కనెక్ట్ అయిపోయాను. 100% చేద్దాం తమ్ముడు మనమని కనెక్ట్ అయిపోయాను. ఈ యొక్క సినిమా సరే నేను ప్రొడ్యూస్ చేయడానికి ముందుకొచ్చి నా బాబునే నా కొడుకునే హీరోగా అనుకొని అమ్మ నాన్న పాత్రలలో మా అన్నగారు నరేష్ గారు అక్కగారు పవిత్ర గారు అలాగే సపోర్టెడ్ రోల్స్ తమ్ముడు సాయి బాబు సాయి మధుప్రియ ప్రియా పింకీ అంబిక వీళ్ళు అందరూ ఈ యొక్క సినిమాలో యాక్టింగ్ చేస్తున్నారు. మీ అందరు ఆశీస్సులు 24 కళల కళ పోషించే ఈ సినిమా ప్రతి సినిమాకు 24 కళలు సపోర్టెడ్గా ఉంటాయంటారు. ఆ 24 కళల సపోర్ట్ వాళ్ళు అందరూ ఆశించి దీవించి ముందుకు తీసుకెళ్ళి ఈ యొక్క సినిమాను విజయవంతం చేయగలరని కోరుకుంటూ నమస్కారం. అందరికీ నమస్కారం. ముందుగా స్పెషల్ థ్యాంక్స్ ప్రసాద్ అన్న చెప్పాలి. ఎందుకంటే నాకు ఒక బ్రదర్ లాగా నాకు మంచి సపోర్ట్ ఇస్తూ యాక్టింగ్ స్కిల్స్ అనేది నాకు డెవలప్ చేశారు. ప్లస్ నరేష్ సార్కి పవిత్ర మ్యామ్కి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ప్రాజెక్ట్ ఓకే చెప్పినందుకు అండ్ మా నాన్న ప్రొడ్యూసర్గా నన్ను ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అండ్ థ్యాంక్ యూ మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ అన్నగారు అండ్ లిరిక్స్ మిట్టపల్లి సురేంద్రన్న గారు అందరికీ థ్యాంక్స్. అండ్ డిఓపి వాసు గారికి అందరికీ స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అండ్ ఫస్ట్గా చెప్పాలంటే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ డైరెక్టర్ ప్రసాద్ వర్మ గారు. లైక్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. అండ్ అలాగే మన ప్రొడ్యూసర్ బృందాకర్ గౌడ్ గారికి కూడా ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్. యాజ్ వెల్ ఐఎమ్ వెరీ హానర్డ్ టుడే బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ సర్ అండ్ మ్యామ్. ఐఎమ్ వెరీ హానర్డ్ టు యాక్ట్ విత్ దెమ్. ఇట్స్ లైక్ మై డ్రీమ్ ఆఫ్ కమింగ్ ట్రూ. సో అదే కాకుండా ఇంకా ద టీమ్ ఆల్ ద టీమ్ అండ్ దే ఐవ్ సీన్ దర్ ఎఫర్ట్స్. లైక్ వాళ్ళ స్టోరీలో కానీ ఎన్నో నిద్రలేని రాత్రులు అన్నీ చేసి స్టోరీ రాసి లైక్ వెన్ ఐ హర్డ్ చాలా చాలా నచ్చింది నాకు. అండ్ డెఫినెట్గా ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ అందరూ ఒక ఫ్యామిలీ ఖచ్చితంగా చూడాల్సిన మూవీ అవుతుంది ఇది. అండ్ సక్సెస్ అయితే 100%గా ఉంటుంది అది ఈ మూవీకి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దెమ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ యూ ఓవర్ హియర్. అండ్ ఐమ్ రియలీ సారీ. ఐమ్ కొంచెం థోడా. అండ్ థ్యాంక్ యూ ప్రసాద్ సార్ అండ్ ఆల్ నోస్ దెమ్. ఐ ఐమ్ నో బడీ టు గివ్ ద ఇంట్రొడక్షన్ టు దెమ్. అండ్ యా ఐమ్ వెరీ మచ్ హ్యాపీ టు ప్లే ద మధుర వాణి బికాజ్ దిస్ ఈజ్ అ కంటెంట్ వేర్ యూ గైస్ కెన్ రిలేట్ ది రిలేషన్ ది లవ్ ది వాల్యూ ఆఫ్ అ ఫ్యామిలీ. యు నో నౌ డేస్ ఎవ్రీ వన్ కెన్ రిలేట్ ఇట్. అండ్ యా థ్యాంక్ యూ సో మచ్ ది ప్రొడ్యూసర్ సార్ డైరెక్టర్ సార్ ఎవ్రీ వన్. అండ్ యా ఐమ్ వెరీ మచ్ గ్రేట్ఫుల్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ కంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ మధుప్రియ. So first and foremost, I would like to thank my director sir for giving me this golden opportunity in the film and making me a part of this. Nenu chala santoshanga feel avutunanu because ee day kosam nenu chala roju nunchi wait chestunanu. Finally it happened today. Thank you so much for everyone who came here and spending your valuable time with us. Thank you ma'am. Thank you sir. And మీ అందరి బ్లెస్సింగ్స్ తో ఈ సినిమా సక్సెస్ఫుల్ గా షూట్ కంప్లీట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. హాయ్ దిస్ ఇస్ లావణ్య శర్మ. ఐఎమ్ హైలీ ప్రివిలేజ్ టు బీ షేరింగ్ దిస్ ప్లాట్ఫామ్ విత్ సమ్ వెరీ ప్రామిసింగ్ పీపుల్ ఫ్రమ్ ద ఇండస్ట్రీ. అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ప్రసాద్ గారు సార్ ఆ డైరెక్టర్ సార్ ప్రొడ్యూసర్ సార్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అండ్ హ్యావింగ్ ఫేత్ ఆన్ మీ. అండ్ థ్యాంక్స్ థ్యాంక్స్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్. థ్యాంక్స్ మై టీమ్. థ్యాంక్స్ మీడియా ఫర్ కమింగ్. ఐఎమ్ బ్లెస్డ్. అండ్ పింకీ ఈజ్ అ క్యారెక్టర్ వెన్ ఐ గాట్ ద నారేషన్ ఐ వాజ్ సో గ్రాటిఫైడ్ అండ్ ఐ గాట్ దట్ కాన్ఫిడెంట్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ అండ్ ఐ హోప్ దట్ యూ ఆల్ విల్ లవ్ ద మూవీ అండ్ వీ విల్ మేక్ ఇట్ యాజ్ అ గ్రాండ్ సక్సెస్. సో థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. యా
అందరికీ నమస్కారం అండి. నా పేరు కార్తిక్ కొడకన్ల. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ డైరెక్టర్ గారు వర్మ గారు అండ్ మా ప్రొడ్యూసర్ బృందాకర్ గౌడ్ గారు అండ్ మిట్టపల్లన్న, థ్యాంక్ యూ ఫర్ సజెస్టింగ్ మై నేమ్. అండ్ రీసెంట్గా నేను చేసిన ఆల్మోస్ట్ నా ప్రీవియస్ 4 సాంగ్స్ 10 మిలియన్ క్రాస్ అయినాయి, అంటే వేరే వేరే ఫిలిమ్స్కి చేసినవి. సో ఈ మూవీస్లో కూడా అన్ని పాటలు విజయవంతం అవ్వాలి అండ్ ఆ పాటలు సినిమాకు ఉపయోగపడాలి అండ్ మంచి పేరు తీసుకురావాలి అందరికీ, మా అందరికీ అని కోరుకుంటున్నాను నేను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ మీ అందరూ యాక్ట్ చేసిన సినిమాలో యూనో మ్యూజిక్ చేసే అవకాశం వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ హీరో హీరోయిన్ టెక్నీషియన్స్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ప్రొడ్యూసర్కి ఇష్టమైన రోజు సోమవారం నాడు సినిమా స్టార్ట్ అయింది. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ అన్న. అందరికీ నమస్కారం, నా పేరు మిట్టపల్లి సురేందర్, నేను గేరా చైతని. ఈ మధ్య కొత్తగా సినిమాలకు పాటలు రాస్తున్నాను. ఈ సినిమాకి అన్ని పాటలు రాయమని డైరెక్టర్ గారు నన్ను అడగడం, ప్రొడ్యూసర్ గారు దాన్ని ఒప్పుకోవడం, సంగీత దర్శకునిగా కార్తిక్ కొడకలను దీనికి తీసుకోవడం, ఇవన్నీ ఒక రకంగా ఈ సినిమాలో హీరో హీరోయిన్ గారికి డైరెక్టర్కి కలిసి వచ్చే అంశాలు ఎంతనో, నాకు ఇది అంతే కలిసి వచ్చే విషయం. ఈ సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశాన్ని నాకు కల్పించినందుకు బృందాకర్ గారికి, డైరెక్టర్ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.